ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు డబ్బులున్నవారి సదుపాయాలున్న వారు అందరి ఒకటి కంపల్సరీ ఉంటుంది అదే మైక్రోవేవ్ మైక్రో ఓవెన్ కూడా అంటుంటాం కదా మనం తక్కువ సమయంలో చిటికల్లో వంట చేసేసుకోవటానికి చక్కగా ఉంటుంది సెకండ్స్లో పదార్థాలు వేడి చేసుకుని వేడి వేడిగా తినేయటానికి భలే బాగుంటుంది మరి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కాస్త చక్కగా అందరేళ్లలో ఓవెన్లు పెట్టుకుంటున్నాం కదా మరి ఇందులో సహజంగా సోలో ఒక రకం రెండో రకం చూస్తే మామూలుగా గ్రిల్ వెరైటీ ఉండిట్లా తిరుగుతూ వేడి చేసే ఉంటాయి మూడో రకం ఓవెన్లు కన్వెన్షనల్ మైక్రో ఓవెన్లు ఎక్కువ మంది ఈ మధ్య బాగా వాడుతున్నారు ఈ మూడు రకాలు ఉంటాయి కానీ ఇందులో మనకి వేవ్స్ వస్తాయని తెలుసు అందుకనే మైక్రోవేవ్ అంటారు ఈ తరంగాల్లాగా వచ్చి వేడిని చేస్తాయి ఈ మైక్రో ఓవెన్లన్నీ కూడా రెండు వందల డిగ్రీలు వేడి నుంచి అక్కడ ఆ పైకి కొంచెం వెళుతూ ఉంటాయి అనమాట అక్కడి నుంచి మనం ఉంచిన దాన్ని బట్టి మాడేటట్టు గ్రిల్లో పెట్టి తిప్పే వాటిలో ఇంకా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అనమాట రాను రాను మామూలుగా ఈ మైక్రోవేవ్లో వచ్చే తరంగాల రేడియేషన్ని నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటారనమాట మామూలుగా అణుధార్మికత అని మన బాంబులు తయారు చేసేటప్పుడు ఇంకొక దేశం మీద ఎక్కడో వేసినప్పుడు చూడండి అవి విడుదల చేసే ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి చెట్లు మరి పశుపక్షాదులు మనుషులు అందరూ కూడా చచ్చిపోతూ ఉంటారు రోగాలు పాలవటం అంటే ఇక మనుషులు నిర్వీర్యం అయిపోతారనమాట అలాంటివి అయోనైజింగ్ రేడియేషన్ ఎఫెక్ట్ అంటారు కానీ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండే తరంగాలని ఈ మైక్రో ఓవెన్లో విడుదల చేసేటట్టు తయారు చేశారనమాట అంచేత ఆ రేడియేషన్ ఎఫెక్ట్ బాంబుల్లో వాడేది ఈ ఓవెన్లో వాడే రేడియేషన్ ఎఫెక్ట్కి భిన్నంగా ఉంటాయి కానీ ఇందులో వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ అంతా కూడా ఈ ఓవెన్లో పెట్టుకునే కూరగాయలు కానీ దుంపలు కానీ ఆహార పదార్థాలు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నిటిలో ఉండే నీటిని ఈ రేడియేషన్ వెళ్ళి హీట్ చేస్తుందనమాట ఆ నీరు వేడయ్యేసరికి ఈ వేడి పదార్థం త్వరగా ఉడకటానికి సహాయపడుతుందనమాట డైరెక్ట్గా మనం మంట మీద పెట్టామనుకున్న పదార్థాన్ని ఈ వేడి అణువులు వెళతాయి నీటిని వేడి చేస్తాయి పదార్థాన్ని వేడి చేస్తాయి కానీ మైక్రోవెవెన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే పదార్థాన్ని వేడి చేయటం బదులు పదార్థంలో ఉండే నీటిని ఆ రేడియేషన్ వచ్చి హీట్ చేస్తుంది అనమాట అంచేత తక్కువ టైంలోనే రేడియేషన్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ నీటిని వేడి చేసేసరికి ఇమీడియట్గా పదార్థం వేడెక్కిపోయి ఆ నీరు తగ్గిపోతుంది తొందరగా వేడిక డ్రై అయిపోతుంది అనమాట ఆ నీటి శాతం తగ్గేసరికి మనకు పదార్థం మెత్తబట్టము కొంచెం వేగినట్టు కాలినట్లు అలాంటి మార్పు వెంటనే అక్కడ చోటు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఇది లోపల జరిగేది కానీ ప్రతిరోజు మైక్రో ఓవెన్లోనే వంటలు చేసుకు తినటం అనేది అందరేళ్లలో మనం చూస్తున్నాం కానీ మేము రోజు మైక్రోఓవెన్ ప్రతి వంటకి అట్లా వాడొద్దు అంటాం అందులో పాలు కాసుకోవటం అందులోనే కూరగాయలు పెట్టి వంటలు చేసుకోవటం అందులోనే దుంపలు పెట్టి రోజు కాల్చుకోవటం ఇంకోటి ఏదో పెట్టి ప్రతిదీ ఐటెం ఒవెన్లోనే చేసుకోవటం మంచిది కాదండి ఎప్పుడన్నా మనకి నూనె లేకుండా చేసుకోవాలి నూనె వల్ల వచ్చే నష్టం కంటే ఒవెన్ వల్ల వచ్చే నష్టం తక్కువ కాబట్టి మైక్రో ఓవెన్లో కాస్త బజ్జీలు సమోసాలు కజ్జికాయలు ఇట్లాంటివి ఏమన్నా కాస్త గారెలు ఇట్లాంటివి ఏమన్నా కొన్ని పెట్టుకుంటే నూనె వల్ల వచ్చే నష్టం కంటే ఇది కొంత తగ్గుతుంది మీకు రిస్క్ అలాంటి వాటికి వాడుకోండి ఎప్పుడన్నా ఎమర్జెన్సీలు ఇప్పుడు టైం లేదు ఇప్పటికప్పుడు వేడి చేసుకు తినకపోతే పొయ్యి దగ్గర లేట్ అవుతున్నప్పుడు పెట్టండి కానీ సాధ్యమైనంత వరకు వాడకాన్ని తగ్గించకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయని సైంటిస్టులు పరిశోధనలు చేసి చూపించిన విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఒక ఆరు ప్రధానంగా ముఖ్యమైన మనుషులకి ఇబ్బంది పెట్టే జబ్బులు ఎక్కువ రావటానికి కూడా ఇది ఒక కారణమని కూడా వాళ్ళు నిరూపించారు మొట్టమొదటిది ఒక్కొక్కటే చెప్పుకుందాం రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే తెల్ల రక్త కణాలు లైఫ్ తగ్గిపోతున్నదటండి అంటే అవే కదా మన శరీరంలో ఒక మిలిటరీ దళాల్లాగా పనిచేసి మనం రక్షించేవి వాటి ఆయుర్దాయం బాగా తగ్గడానికి ఆ ఒక రోజు రెండు రోజుల నుంచి ఎనిమిది పది రోజులు పదిహేను రోజుల్లో చచ్చిపోతూ ఉంటాయి ఇంకా వాటి ఆయుర్దాయాన్ని బహు తక్కువ కాలంలో పోయేటట్టు చేయడానికి ఈ వంటలు ఒక కారణం కూడా అవుతున్నాయని నిరూపించారు అంచేత మనకి రక్షణ వ్యవస్థ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కదా ఈ మధ్య అంచేత ఓవెన్లో పెట్టిన వంటలు అలాంటి వాటికి హాని ఎక్కువ కలిగిస్తున్నాయి అన్ని రకాల రక్షక దళాలే కదా తెల్ల రక్త కణాలంటే లింఫోసైడ్స్ మోనోసైడ్స్ న్యూట్రోఫిల్స్ బ్యాసోఫిల్స్ ఇసినోఫిల్స్ ఇట్లాంటివన్నీ అవే కదా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది తగ్గిపోతుందా వాటి లైఫ్ రెండో తీసుకుంటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ అనేది తగ్గటానికి కూడా ఓవెన్లో రోజు పెట్టిన వంటలు తీసుకోవటం అని ఒక సర్వే ద్వారా చెప్పారనమాట ఒక రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూస్గా తీసుకుంటే రెండు మూడు నెలల్లో దాని యొక్క ఎఫెక్ట్ హిమోగ్లోబిన్ తగ్గటం మీద ఉంది అని నిరూపించారు ఇది రెండవది మూడవది మనకి మధ్య గుండె జబ్బులు మరి పక్షవాతాలు ఇట్లాంటివన్నీ రావటానికి రక్త రక్త ప్రసరణ వ్యవస్థ తగ్గిపోవటానికి కారణం చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటం ఎల్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం కారణం ఈ రోజు మైక్రోవోవెన్లో పెట్టిన వంటలు తీసుకోవటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుందట అండి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట రివర్స్లో జరిగిపోతున్నది మనకి మనకి మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడ్డ తగ్గాలి కానీ ఒవెన్లో వంటల వల్ల ఇది రివర్స్ అయ్యి మనకు హాని జరిగేటట్టు కారణమవుతున్నదని కూడా ఒక నష్టం ప్రధానంగా చెప్పడం జరిగింది ఇవి మూడు ముఖ్యంగా చెప్పిన విషయాలు నాలుగవది అమ్మాయిలకి అబ్బాయిలకి హార్మోన్ సమస్యలు ఎక్కువ రావటం సంతాన సమస్యలు కానీ ఇతర హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయట ఇలాంటి వాటికి కూడా ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పటం జరుగుతున్నదన్నమాట దేనితో పాటు మనకి మెదడు కణజాలం నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అవి వచ్చి నరాల ద్వారా శరీరానికి అన్ని సంకేతాలు పంపుతుంటాయి కదండి ఈ ఓవెన్లో పెట్టిన ఫుడ్స్ని రోజు తినేవారికి మెదడులో వచ్చే ఎలక్ట్రిక్ సంకేతాలు ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయట బాగా అందుకని లాంగ్ రన్లో కాస్త జ్ఞాపక శక్తి ఉండే పాటు మత్తి ఇట్లాంటి రకరకాలు జరుగుతుంటాయి కదా సరిగా స్పందించకపోవటం బ్రెయిన్ సెల్స్ ఇవన్నీ జరగటానికి కూడా ఇది ఒక కారణం ఆ రోజు చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి రక్షణ కలిగిస్తూ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గటం ఫ్రీ ర్యాడికల్ ఫార్మేషన్ ఎక్కువ అవ్వటం జరుగుతున్నది అంటే ఫ్రీ ర్యాడికల్స్ అంటే నూనె మరిగినప్పుడు నూనె దేవినప్పుడు అందులోంచి వచ్చే వాటిలో ఫ్రీ ర్యాడికల్స్ ఫామ్ అవుతాయి క్యాన్సర్ ప్రేరకాలు అనమాట మన సమాజంలో కూడా చూడండి కొంతమంది ర్యాడికల్స్ సామాన్య సాధారణ పౌరులకు ఆటంకాలు కలిగిస్తుంటారు ఈ ఎక్కువ హీట్కి గురైనప్పుడు మైక్రోవేవెన్లో రెండు వందల డిగ్రీలు అంతకంటే ఎక్కువ వీడికి గురవుతుంది నూనె మరిగినప్పుడు కూడా అంత గురవుతాయి ఈ హీట్కి ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేది క్యాన్సర్ ప్రేరకాలట ముఖ్యంగా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ రావటానికి కూడా ఈ ఓవెన్లో ఎక్కువ రోజులు రోజు ఇట్లాగే వంటలు తినేవారికి క్యాన్సర్ ప్రేరకాలుగా మారి శరీరంలో హాని కలిగిస్తూ క్యాన్సర్ రావటానికి కారణాలకి ఇది ఒక కారణం కూడా అంటున్నారనమాట మరి ఇలాంటి నష్టాలు ప్రధానంగా జరుగుతున్నాయి కాబట్టి అత్యధి ఇట్లాంటి నష్టాలను తగ్గించుకోవాలంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే మనం సాధ్యమైనంత వరకు కొన్నిటిని మార్చుకోకపోతే ఇబ్బందులని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సహృదయంతో ఇట్లాంటి మంచి విషయాన్ని కాస్త ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం